వాటర్ తాగుతారా కాఫీ తాగుతారా? అక్కర్లేదు. ఏంటండి మీరు, వదిలేయండి. ఏంటి గంగా, ఏం నువ్వు? రాత్రి పుష్పని ఇక్కడికి తీసుకురావడం అవసరమా? అదేంటండి అలా అంటారు పాపం? గంగా, పుష్ప విషయంలో నీకు సానుభూతి ఉంది, అయిపోయింది. కాని దానికి హద్దు అంటూ ఉంటుంది కదా. వదిలేయండి. అయినా ఓదార్చడానికి నువ్వు ఒక్కదానివే ఉన్నావా? అమ్ముంది, వసంతోదినుంది, శ్రీలక్ష్మదునుంది, సిరి ఉంది. ఇంతమంది ఉండగా వాళ్ళందరినీ కాదని నువ్వే ఓదార్చి మన రూమ్కి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడితే అసలేమనుకుంటున్నావు గంగా? నాకు అర్థం కావడం లేదు. అరే, 2 నిమిషాలు మాట్లాడి పుష్ప, నీ విషయంలో శ్రీకాంత్ చేసింది తప్పే కావచ్చు, పొద్దున చూసుకుందాం, మామగారితో మాట్లాడదాం, శ్రీకాంత్తో మాట్లాడదాం అంటే అయిపోతుంది కదా. ఫస్ట్ నెట్ కోసం సంవత్సరం వెయిట్ చేశాం, ఫస్ట్ డే అలా అయిపోయింది. పొద్దు నిద్రపోయావు, ఉన్న అవకాశం నిన్నొక్కటే, అది కాస్త నువ్విలా చేశావు. ఇవాళ ఆషాఢం, ఏంటి గంగా ఇది? అసలు ఎదుటివారి మనసుని, వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవా నువ్వు? నేను హర్ట్ అయ్యాను గంగా, చాలా ఫీల్ అవుతున్నాను. అది కదండి, సారీ అండి. అన్నిటినీ సారీ అనే ఒక పదంతో ఆ బాధను దూరం చేయలేము తెలుసా? నేను చాలా హర్ట్ అయ్యాను గంగా. నిన్ను గంగాధర్ని విడదీయాలని, నిన్ను గంగాధర్కి దూరం చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఏదో ఒకటి చేసి తెచ్చానులేరా. రేయ్, నువ్వు నా దగ్గర దాయటమేట్రా? డబ్బులు తెచ్చాక నాకు చెప్పకపోతే ఎలారా? గంగకి తెలియకుండా గంగ నగ తీసుకొచ్చి తాకట్టు పెట్టి తీసుకొచ్చానరా. రే, అలా ఎందుకు చేశావురా? తప్పలేదురా, నీకోసం ఆ మాత్రం చేయలేనారా? నువ్వు క్రియేటర్, నువ్వు గొప్ప ఫ్రెండువురా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఉందిరా, గంగనగ తీసుకొచ్చాను, దాన్ని సేమ్ అలాగే ఉండేలా ఓ గిల్ట్ నాకు కొన్నాను. ఇదిగో ఈ నగ మళ్ళీ గంగ బ్యాగ్లో పెడతాను. కానీ నాన్నతో ప్రాబ్లం ఏంటంటే ఏదైనా పండగలకి, అకేషన్స్కి బంగారు నగలు ఇస్తాడు, మళ్ళీ 1-2 రోజుల్లో అడుగుతాడు. నాన్న గంగని నగ అడిగేలోపే మనం మళ్ళీ ఒరిజినల్ నగ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలరా. రే, నీకు దండం పెడతాను, నువ్వు తొందరగా డబ్బులు తీసుకొచ్చేవాళ్ళరా. రే, నువ్వు అసలు దాని గురించి టెన్షనే పడకరా. మన షాప్ ఓపెన్ అయిందంటే 10 మంది చూస్తే ఎవరిని అడిగినా నాకు డబ్బులిస్తారా? గంగని నాన్న నగ అడిగేలోపే మనం ఆ ఒరిజినల్ నగ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలరా, లేదంటే పెద్ద గొడవైపోతుంది. నీకెందుకురా, రేపు సాయంత్రంలోగా నీకు డబ్బులిచ్చేస్తాను. ఆ డబ్బులతో నువ్వు వెళ్ళి గంగ ఒరిజినల్ నగ తీసుకెళ్ళి ఎప్పట్లాగా పెట్టేసేయ్. సరేరా, నేను వెళ్తాను, ఈ నగ గంగ బ్యాగ్లో పెట్టాలి. రే గంగాధర్, థ్యాంక్స్ రా గంగాధర్. ఈరోజు లోపల పడుకోండి. ఆషాఢమాసం గంగా. అయ్యో, దోమలు కుడతాయండి. పర్వాలేదు గంగా, భరిస్తాను. కాదండి, ఆషాఢమాసం అయినంత మాత్రాన ఇక్కడే పడుకోవాలనేం లేదండి, లోపలికొచ్చి పడుకోండి. రాను గంగా. మీరు పుష్ప విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకున్నారేమో, ఆ విషయంలో సారీ చెప్పాను కదండి. సారీ సారీ సారీ. లోపలికి రండి ప్లీజ్, చలి పుడుతుంది, దోమలు కుడతాయి, పైగా వర్షం కూడా వచ్చేలా ఉంది. ఒక్క మాట చెప్పనా అండి, ఆషాఢంలో భార్యాభర్తలు ఒకే రూమ్లో ఉండొద్దని ఏం లేదండి, రండి ప్లీజ్. ఏం కాదు గంగా, నువ్వెళ్ళు. గంగా గంగా, నీ మీద కోపంగా ఉన్నానని అనుకోకు, కోపం ఏం లేదు.
ఐఎమ్ సారీ. కోపంగా లేదు అంటున్నారు, మళ్ళీ సారీ అంటున్నారేంటండి? తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి కదా గంగా. అయినా తప్పు అంటున్నారు. వదిలే గంగా, ప్లీజ్. సరే, ఇప్పుడైనా లోపలికి వస్తారా? రాను. అదేంటి? ఆషాడు. అయ్యో రామా, మీరు బెడ్ మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. అలా ఏం కుదరదు గంగా, నువ్వు వెళ్ళి పడుకో. నా మీదేం కోపాలు అలకలు ఏమీ లేవు కదా, ఇప్పటికీ ఓకే. గంగా, నీ దగ్గరే ఉంటూ నీ కళ్ళలోకి చూసే ధైర్యం నాకు లేదు గంగా. నేను తప్పు చేశాను గంగా, నన్ను క్షమించు. నగల్లో గిల్టు నగేలా వచ్చిందండి. నేనడిగేది అదే కదా దేవమ్మ. నేను బంగారు నగలు గంగకిస్తే అందులో ఒకటి గిల్టు నగ నాకిచ్చింది. మామగారు, నాకేం తెలీదండి, మీరిచ్చింది ఇచ్చినట్టే తిరిగి మీకు ఇచ్చేశాను. అంటే నేను నీకు గిల్టు నగిచ్చి నింద నీమీద వేశానంటావా? చూడు మామగారు, నేను అలా ఎందుకు అనుకుంటాను? గంగా, గిల్టు నగుంది, ఇది నిజం. అయితే నేనే నీ గిల్టు నగిచ్చుండాలి, లేదా నువ్వే నాకు గిల్టు నగిచ్చుండాలి. ఈ రెండూ తప్ప ఇంకేమీ లేదు. అయ్యో మామగారు, అలా ఎలా అవుతుంది? ఎలా అవుతుందని నన్ను అడిగితే నేనేం చెప్తాను గంగా? ఏమో, ఎవరికి ఏ అవసరం వచ్చిందో, నీకే వచ్చిందో, మీ పుట్టింటి వాళ్లకు ఏ అవసరం వచ్చిందో? మామగారు, అలా అంటారేంటి? ఇంకా ఎలా అనాలమ్మా? నా సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాను. నీ ఏడుపు చూసి నేను కరిగిపోను గంగా. డబ్బుకి నేను విలువిస్తాను. బంగారు నగేమైంది? గిల్టు నగెలా వచ్చింది? ఇవన్నీ ఆ దేవుడికే తెలియాలి. మామగారు, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, నాకే పాపమో తెలీదు. ప్రమాణాలు, ఏడుపులు నాకేం అవసరం లేదు గంగా. 24 గంటల్లోగా నాకు బంగారు నగివ్వాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. రే గంగాధర్. రే, ఏంట్రా నువ్వు ఇంత లేటుగా వచ్చావు? రే, అసలు టైం ఎంతైందో తెలుసా? ఇంత పొద్దునే రమ్మన్నావేంట్రా? రే, ఇంట్లో ఉండలేకపోతున్నానురా, డబ్బులు అరేంజ్ అయ్యాయా? లేదురా. రే, ఏంట్రా నువ్వు? నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందిరా, గంగని ఫేస్ చేయలేకపోతున్నానురా, అందుకే పొద్దున ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. రే, తొందరగా ఆ నగ తీసుకెళ్ళి గంగ బ్యాగ్లో పెట్టాలరా. ట్రై చేస్తున్నానురా. ట్రై చేయడం ఏంట్రా? మా నాన్న అన్నట్టుగా డబ్బు ఎగ్గొడతావా ఏంటి? ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? రే, నీకు దండం పెడతానురా, తొందరగా తీసుకొచ్చి ఇచ్చేయరా, ప్లీజ్రా. వస్తాయిరా, ఇస్తానన్నాడు, ఈరోజు ఖచ్చితంగా వస్తాయిరా. రే, ఇదిగో ఆ నగ తాకట్టు పెట్టిన రిసీప్ట్, ఇది నీ దగ్గర పెట్టుకో. డబ్బు రాగానే సైట్ దగ్గరికి వెళ్ళి దాన్ని విడిపించి నేను వర్క్ చేసే సైట్ దగ్గరికి తీసుకురా. నేను ఆ సేటుకి ఫోన్ చేసి చెప్తాను. రే, డబ్బులు రాకనే నేనే ఫోన్ చేస్తాను కదరా. రే, నా పరిస్థితి అర్థం చేసుకోరా, ఫోన్ మోగితేనే భయం వేస్తుంది. గంగ ఫోన్ చేస్తుందా లేక ఈ విషయం నాన్నకి తెలిసి తను ఫోన్ చేస్తాడా అని నాకు టెన్షన్గా ఉంది. ఇదంతా కాదురా, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తానురా. రే రే, ఎలాగైనా ఈరోజు ఈ పని పూర్తి చేయరా, ప్లీజ్రా. సరేరా, ఈరోజు ఖచ్చితంగా అయిపోతుంది. ఈ నగ నేనింటికి తీసుకెళ్తాను, నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపో. అది కాదు బాబాయ్, గంగాధర్కిస్తే బాగుంటుందేమో అని వాడింటికి తీసుకెళ్తాడు బాబాయ్. మీరెళ్ళండి బాబాయ్. ట్రై ఎక్స్ట్రాల్ చేయకు. వాడికిస్తే ఒకటి, నాకిస్తే ఒకటా?
వాడొకటి నేనొకటా? చేసిందే యదవప్పని నా ఇంట్లో నగ తెచ్చి వాడికిస్తానంటావా? అది కాదు బాబాయ్. రాయ్, మాట్లాడకు. నాకు నిన్ను చంపేయాలన్నంత కోపమొస్తోంది. వెళ్ళరా, వెళ్ళ. బాబాయ్కి తెలియకూడదని గంగాధర్ ఎంత టెన్షన్ పడ్డాడు, అదే జరిగింది. అర్జెంటుగా విషయం గంగాధర్కి చెప్పాలి. అర్జెంటుగా ఈ విషయం గంగకు ఫోన్ చేసి చెప్పాలి. గంగా, గంగా, గంగాధర్ ఉన్నాడా? లేరు మహేష్, పనికోసం వెళ్ళారు. పనికోసం వెళ్ళాడా? నాకు తెలుసు గంగా, వాడికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటికి ఏమైనా వచ్చాడేమోని నీకు కాల్ చేశాను. రాలేదు మహేష్. గంగా, అది నీకొక విషయం చెప్పాలి గంగా. నీ దగ్గర నుండి నగ తీసుకొచ్చి తాకట్టు పెట్టి గంగాధర్ నాకు డబ్బులిచ్చాడు. గంగా, నీకు బాబాయ్కి తెలియకుండా మేనేజ్ చేద్దామనుకున్నాడు. డబ్బు తొందరగా వస్తే అయిపోయేది, కానీ కాస్త లేటైంది గంగా. ఇవాళ డబ్బొచ్చింది గంగా. నగను విడిపించడానికి వెళ్తుంటే బాబాయ్ వచ్చేశాడు. ఈ విషయం బాబాయ్కి తెలిసిపోయింది గంగా.